హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు వాయింపుడు మొదలు, తొలివాత దీనిపైనే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఒడ్డన ఇది. ఇప్పటి వరకు పెన్షన్లు పెంచాం, ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, అన్న క్యాంటీన్లు తెరుస్తున్నాం, మెగా డిఎస్సి అంటూ పాజిటివ్ వార్తలే చెప్పారు. ఇప్పుడు తొలిసారిగా రిజిస్ట్రేషన్ విలువ పెంచుతూ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు నేతలు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇక భూముల మార్కెట్ ధరలు పెరగడమే తరువాయి. కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం 15% ఫిక్స్ అయినట్లుగా సమాచారం. పెరిగిన రిజిస్ట్రేషన్ రుసుములు 2 నెలల్లోనే అమల్లోకి వస్తాయి. కూటమి హయాంలో దీన్ని తొలివడ్డనగా భావించాల్సిందే. ముందు చంద్రబాబు మార్కు షాక్లు మరిన్ని ఉంటాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. వైసీపీ హయాంలో 2019 పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 10% నుంచి 20%, 2020 ఎంపిక చేసిన పట్టణాల్లో 10 నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని కూటమి నేతలు అంటున్నారు. 2022-23 కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని చెబుతున్నారు. ఇప్పుడు తాము కూడా అదే రూల్ ఫాలో అవుతున్నామని, కొత్తగా వేసే భారం ఏమీ లేదనేది టీడీపీ కవరింగ్ డైలాగు. గ్రామ వార్డు సచివాలయాల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ విధానాన్ని పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే గత ప్రభుత్వం కేవలం 1-time సెటిల్మెంట్ పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్లని సచివాలయాల్లో చేసింది. ఆ తర్వాత సాధారణ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.